టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. బోర్డు వ్యవహారాలు, తీరుతెన్నులు, గతంలో జరిగిన తప్పులపై సీఎం సమీక్ష జరిపారు. అన్ని పోటీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది. త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు యువ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్. అందుకు అనుగుణంగా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది పార్టీ. నిరుద్యోగులకు న్యాయం జరగకుండానే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదించడం కుదరదన్నారు గవర్నర్ తమిళిసై. త్వరలోనే సీఎస్కు లేఖ రాసి రాజీనామాపై కొత్త ప్రభుత్వం స్టాండ్ తెలుసుకుంటానన్నారు. లీగల్ ఒపీనియన్ కూడా తెలుసుకోనున్నారు గవర్నర్. పేపర్ లీకేజ్ ఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై గతంలోనే రాష్ట్రపతికి లేఖ రాశారు గవర్నర్ తమిళిసై. అప్పటి ప్రభుత్వాన్ని వారి స్టాండ్ ఏమిటని లేఖలో కోరినా స్పందించలేదు. కోర్టు కేసులు పెండింగ్లో ఉండగానే జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంపై సహనం వ్యక్తం చేశారు గవర్నర్.